నలభై సంవత్సరాల నట జీవితం ఆలిది. రాజమండ్రిలో ఫంక్షన్ జరుగుతుంది, మీరు రావాలి అన్నాయంటే 18th నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది. నువ్వు వస్తే నిన్ను గౌరవిస్తాను అన్నాను. గౌరవ సరసంగతి తర్వాత మీరు రమ్మన్నారు, వస్తానన్నాడు. ఇది చాలా ఆనందంతో కూడిన విషయం. ఈరోజు రియలీ వాళ్ళకు మ్యారేజ్ అయ్యి కూడా 25 సంవత్సరాలైంది అన్నయ్య అంటుంటుంది చెల్లెమ్మ. దంపతులిద్దరు రావడం ఊహించండి, 40 సంవత్సరాలు అతను నటుడుగా ఉన్నా అంటే. నిన్ను నూరేళ్ళు అనే సినిమాలో నేను మెయిన్ విలన్, జేసద హీరోయిన్. వీడు దానిలో ఇలా ఉండేవాడు, సారీ వీడు అన్నాను. వారు ఆలీ గారు, సారీ సారీ సార్, పొరపాటు అయింది, పొరపా వద్దు వద్దు, అప్పుడప్పుడు కొట్టడానికి వస్తాడు, వద్దురా. అంటే సింధు ఎక్కడి నుంచి ప్రయాణం చేసింది అన్నారు ఆయన. మోహన్ బాబు ఎక్కడి నుంచి ప్రయాణం చేశాడు, తిండి కూడా లేకుండా. అలాగే తనకు కూడా ఎక్కడో రాజమండ్రి నుంచి వచ్చి సాధించి ఐఆమ్ ఆలీ. 40 సంవత్సరాలైన అటు రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు ఇంకా ఈ జనరేషన్స్తో కూడా యాక్ట్ చేస్తున్నా అంటే ఈ సిన్సియారిటీ, అతనిలో ఉన్నటువంటి టాలెంట్. హెడ్స్ అప్ అలీ, రియలీ ఐ అప్రిషియేట్, ఐ ఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు నాకు విద్యాలయంలో ఈ అవకాశాన్ని ఇచ్చావు. మీరు కలకాలం ఆ 100 సంవత్సరాలు ఆ వెంకటేశ్వరిని, షిరిడి సాయినాథ్ని, పరమేశ్వరుని ఆశీస్సులతో కలకాలం ఉండాలని, ఇంకా మా మనవరాండ్రితో కూడా నువ్వు యాక్ట్ చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అలీ, బెస్ట్ ఆఫ్ లక్ వన్స్ అగైన్. అలీ, నేను తనకు ఒక విషయం చెప్తాను నిన్ను గురించి. పబ్లిక్లో చెప్పరా వద్దా? సన్మానం చేశారు, బాగానే ఉంది, కానీ మీరు ఫిట్టింగ్ పెట్టేకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.